అగ్నిపథ్ ఇది మాత్రం భారతదేశానికి భవిష్యత్తు రక్షణ వ్యూహం అని చెప్పొచ్చు వాస్తవంగా ఇందులో భారీ భారాలు భరించలేక నాలుగేళ్ల సర్వీసే అన్నటువంటి పాయింట్ ప్రధానంగా ప్రొజెక్ట్ చేస్తున్నారు యాక్చువల్ గా ఏంటి ఎవరైనా సరే సైన్యంలో చేరాలనుకున్న వాళ్ళు 17.5 ఏళ్లు దాటగానే వెళ్ళొచ్చు 25 ఏళ్లలో వాళ్ళకి శిక్షణ ఇస్తారు 6 నెలల పాటు ఆ తర్వాత 4 సంవత్సరాలు ఉద్యోగంలో ఉంచుకుంటారు మొదటి ఏడాది 30,000 తర్వాత 40-50,000 ఇట్లాగా పెరుగుతుంది ఆ 30,000లో 9,000 రూపాయలు కట్ చేస్తారు దానికి 9,000 ప్రభుత్వం యాడ్ చేస్తుంది ఇట్లాగా 4 ఏళ్లలో 2,000-10,000 కట్ చేస్తారు ఇట్లాగా చేసి ఆ మొత్తం అమౌంట్ టోటల్ గా 4 ఏళ్ల సర్వీస్ అయిపోగానే 11.5 లక్షలు చేతికి ఇస్తారు వీళ్ళకి రిటైర్మెంట్ అమౌంట్ కింద ఇక అదే ఫైనల్ అన్నమాట తర్వాత పెన్షన్ సిస్టం ఉండదు అయితే ఇందులో 25% మందిని పర్మనెంట్ చేసుకుంటారు ఈ నాలుగు మిగతా 75% మందికి కూడా కార్పొరేట్ కంపెనీలతో టై అప్ అవుతారు ఆ కార్పొరేట్ కంపెనీల ఉద్యోగాలు వీళ్ళు ఆల్రెడీ సైనిక క్రమశిక్షణ అలవాటైనటువంటి వాళ్ళు కాబట్టి వాళ్ళు ప్రయారిటీ ఇచ్చి వాళ్ళ వాళ్ళ సంస్థల్లో తీసుకునేటటువంటి ఏర్పాట్లకి అవకాశం ఉంటుంది రెండవది ఇలాగా సంఖ్య పెరిగే కొద్దీ భవిష్యత్తులో ఎప్పుడన్నా ఏదైనా సీరియస్ సిచ్యుయేషన్ వస్తే బోర్డ్ అంత మంది ట్రైన్డ్ సైనికులు అయినట్టు వీళ్ళు వేరే పనులు చేసుకున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యుద్ధంలో సీరియస్ సిచ్యుయేషన్ వస్తే ఫస్ట్ ఫేజ్లో సైన్యం తర్వాత ఫేజ్లో బిఎస్ఎఫ్ ఆ తర్వాత ఫేజ్ అంటే రిజర్వ్డ్ ఫోర్సెస్ ఇలాగా దశల వారీగా చివరికి పోలీసు హోంగార్డులతో కూడా యుద్ధానికి వెళ్లాల్సి ఉంటుంది ఫైనల్ స్టేజ్లో ఇప్పుడు ఇట్లాంటి వాళ్ళని ఆ టైంలో ఇమ్మీడియట్గా మళ్ళీ తీసుకుంటుంటారు అనమాట ఇది కామన్ థింగ్ అలాంటి ఒక ఇంతవరకు కూడా రిజర్వ్ బెంచ్ అంటాం ఇట్లాంటిది ఈ రిజర్వ్ బెంచ్ అనేటువంటిది ఏర్పాటు చేయడం అనేది ఇందులో ఉన్నటువంటి అసలు అంశం అంటే భారీగా ట్రైన్డ్ అయిన వాళ్ళు ఇతర వ్యాపారాలు వ్యాపకాలు చేసుకుంటూ ఉంటుంటారు టైంకి వచ్చినప్పుడు మళ్ళీ కావాలంటే దానిమని రంగంలోకి దిగుతారు చైనా ఏనాడో చేసినటువంటిది అలాంటిది ఇప్పుడు మనం ఇజ్రాయెల్ వాళ్ళు కంపల్సరీ అనమాట స్టడీస్ అయిన తర్వాత 2-3 ఏళ్ల పాటు చేసి అనేక దేశాల్లో ఉంటాయి మన దగ్గర ఇప్పుడు కంపల్సరీ చేయలేదు కానీ ఒక మంచి అవకాశం వచ్చింది మంచి సంస్కరణ